హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనున్న బెల్ పై ప్రెస్ చేయండి మనం పెట్టే ప్రతి జాబ్ అడేట్స్ రెగ్యులర్గా మీరు నోటిఫికేషన్ రూపంలో పొందుతారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఈపీటీఆర్ఐ అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి రావడం జరిగింది ఇది వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం యొక్క స్వయం ప్రతిపత్తి సంస్థ అనమాట అడ్రస్ కనుక చూసినట్లయితే నైంటీ వన్ బై ఫోర్ గచ్చిబౌలి హైదరాబాద్ ఫైవ్ త్రిబుల్ జీరో త్రీ టూ నుండి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఏంటంటే ఇందులో సపోర్టింగ్ స్టాఫ్ అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు అయితే ఇంటర్వ్యూ వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయబోతున్నారు దానికోసం అయితే ఈ నోటిఫికేషన్ ఇచ్చారు వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఈ పోస్టులను అయితే ఫిల్ చేయాలనుకుంటున్నారు ఇంటర్వ్యూకు ఇంటర్వ్యూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ నోటిఫికేషన్కి వెళ్ళవచ్చు అనమాట ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఇది ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల పంతొమ్మిది రోజు రావడం జరిగింది ఇందులో వచ్చేసి ఆరు నెలలు కేవలం ఆరు నెలలు మాత్రమే కాంట్రాక్ట్ బేసిస్ మీద నోటి మీకైతే జాబ్ ఇవ్వబోతున్నారు ఒకవేళ మీకైతే అయిపోయిన తర్వాత మీకు వచ్చేసి మీకు సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సర్టిఫికేట్ ద్వారా మీకు తర్వాత ఫ్యూచర్లో ఏ జాబ్స్ పడినా కూడా కొంచెం బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట ఎవరైతే ఫైనాన్షియల్గా కొంచెం బ్యాక్వర్డ్ ఉంటారో వాళ్ళకి సపో ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలనుకునే వాళ్ళైతే వీటికి మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరైతే వెళ్ళవచ్చు అనమాట ఈ పోస్ట్లోకి ఎలిజిబిలిటీ కనుక చూసినట్లయితే స్టాఫ్ సపోర్టింగ్ స్టాఫ్ వచ్చేసి ఎనిమిది వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది ఇందులో వచ్చేసి ఎంఎస్సి ఇన్ బాటనీ ఎకాలజీ టాక్సానమీ జువాలజీ ఇవ్వడం జరిగింది వీటిలో మీకు ఏ ఎలిజిబిలిటీ ఉన్నా మీరు సపోర్టింగ్ స్టాఫ్ పోస్ట్కైతే ఎలిజిబిలిటీగా అప్లై చేసుకోవచ్చు అనమాట అప్లై చేయాల్సిన ప్రాసెస్ ఏం లేదు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది తర్వాత వచ్చేసి ఫీల్డ్ అసిస్టెంట్ రెండు పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది ఇందులో వచ్చేసి బీఎస్సీ ఇన్ లైఫ్ సైన్సెస్ అని ఇవ్వడం జరిగింది వీళ్ళు అయితే ఇలా వచ్చ తర్వాత కింద వచ్చేసి నోట్స్ ఇవ్వడం జరిగింది శాలరీ వచ్చేసి వాళ్ళ నామ్స్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది తర్వాత మీరు ఇంటర్వ్యూ కనుక వెళ్ళాలనుకుంటే వెళ్ళేటప్పుడు మీ సర్టిఫికెట్స్ అదేవిధంగా ఫోటో అదే అదేవిధంగా ఐడి ప్రూఫ్ ఏదైతే ఉంటాయో అవన్నీ తీసుకెళ్లాలని మెన్షన్ చేశారు తర్వాత ప్రిఫరెన్స్ విల్ బీ గివెన్ టు ద క్యాండిడేట్స్ కండిడేట్స్ అండర్గాన్ గ్రీన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ జిఎస్డిపి ఎంఓఈఎఫ్ ఎస్సిసి అని ఇవ్వడం జరిగింది అంటే మీరు ఇదివరకు ఏమైనా ఇలాంటి ప్రోగ్రామ్స్లో కనుక పాల్గొంటే మీరు ఆ సర్టిఫికేట్స్ ఉంటే అవి ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు దీంట్లో పార్టిసిపేట్ చేసి మీకు కనుక జాబ్ అంటే ఆరు నెలల కాంట్రాక్ట్ పద్ధతిలో జాబ్ వస్తే మీకు తర్వాత అయితే సర్టిఫికేట్ ఇస్తారు ఆ సర్టిఫికెట్ కూడా తర్వాత మీకు మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా నోటిఫికేషన్ పడితే మీకు బెనిఫిట్స్ ఉంటాయి ఉంటాయన్నమాట ఎవరైతే క్యాండిడేట్స్ ఫైనాన్షియల్గా సపోర్ట్ కోరుకుంటారో వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉంటే మీరైతే ఇంటర్వ్యూ డేట్కి అయితే ఇంటర్వ్యూ ప్లేస్కి అయితే వెళ్ళండి ఇంటర్వ్యూ ప్లేస్ వచ్చేసి పైన ఇక్కడ ఇచ్చిన అడ్రస్కే వెళ్ళాల్సి ఉంటుంది డేట్ వచ్చేసి ఏడు ఐదు రెండు వేల పంతొమ్మిది సాయంత్రం మధ్యాహ్నం రెండున్నరకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేయబోతున్నారు మధ్యాహ్నం రెండున్నరకు గుర్తుపెట్టుకోండి ఈ అడ్రస్కి వెళ్తే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు మీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఇవి జాబ్ డీటెయిల్స్ ఈ ఇంటర్వ్యూ ఉన్నట్టు చాలా తక్కువ మనకి తెలుసు అనమాట ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి అదే విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోదండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే జై హింద్